మార్కెట్కు మొత్తానికి మళ్ళీ మిర్చి రా మార్కెట్కు రావడం స్టార్ట్ అయింది. ఇంతకీ మరి ఏ జిల్లాల నుంచి ఈ మార్కెట్కు వస్తుంది? సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి ధరలు కానివ్వండి, దిగుబడి కానివ్వండి, ఈ ఈ మిర్చికి సంబంధించింది ఎట్లా ఉందో తెలుసుకునేందుకు మనతో పాటు ఈ మార్కెట్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ ఉన్నారు, తర్వాత కొంతమంది రైతులు కూడా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి ఏంటనేది ఈ మార్కెట్లో వ్యాపారస్తులతో పాటు రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉన్నాయి మార్కెట్కి ఆల్రెడీ మళ్ళీ మిర్చి రావడం స్టార్ట్ అయినట్టుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మిర్చి? స్టార్ట్ అయ్యి సీజన్ ఈ కొత్త సీజన్ 2 నెలలు అయింది. తో ఈ సంవత్సరం మంచి రేట్లు ఉన్నాయి రైతుకు. ప్లస్ ఓన్లీ థింగ్ ఈస్ ఇప్పుడు రైతులు తెచ్చే రకం నాణ్యత ఉంటే మంచి రేటు పలుకుతున్నది. 16,000 నుంచి 19,000 ఈరోజు రేటు పలుకుతున్నది. ముఖ్యంగా రైతులతో వినతి ఏంటంటే, వాళ్ళు సరుకు తెచ్చేటప్పుడు ఇగో ఇలాంటి సరుకు తెస్తేనేమో ఇది 18,500 పడ్డది, 19,000 పడ్డది, ఇది ఈ రకం ఇది సూపర్ 10 అంటారు దీన్ని, ఎస్ టెన్ విత్తనం ఇది, ఇది 19,000 పడ్డది. ఇగో ఇదేమో 10 నుంచి 12,000, ఇది పండు చెట్టు మై నుంచి తెచ్చినవి వీళ్ళు. కాబట్టి ఇలా తేవద్దని రైతులకు వినతి ఒకటి. ఇది కూడా ఎస్టెన్నే. దీంట్లో మిర్చిలో ఇప్పుడు అనేక రకాలు, అనేక వెరైటీస్ ఆఫ్ సీడ్స్ వచ్చినాయి. 273 అని, 341 అని, 5531 అని, 2043 అని, ఇలా అనేక రకాల మిర్చి వచ్చింది. దాని తగ్గట్టు రేట్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మంచినే ఉంది. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే మాత్రం ఈ సంవత్సరం మంచి రేట్లు ఉన్నాయి. కానీ తెలంగాణలో ముఖ్యంగా పల్నాడు ఏరియా, మనకు గద్వాలు, ఐజా, అలంపూర్ ఈ ఏరియాలలో కొద్దిగా వైరస్ వచ్చి రైతుకు నష్టం జరిగింది, అది వాస్తవం. అయితే మిగతా ఇది రేట్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి బాగుంది రేటు ఈ సంవత్సరం. ఇంకా ఇక ముందు ఏ రేట్ ఉంటుందో నేను చెప్పలేము. ముఖ్యంగా ఆంధ్ర ఏరియాలో ఎంత ఏరియా పంట ఉంది ఆ సర్వేను ఆధారంగా రేటు ఉంటుంది. ఫ్యూచర్లో మంచి రకాలు రావు ఇక్కడికి, అంత సెకండ్ క్వాలిటీ, థర్డ్ క్వాలిటీ వస్తుంది హైదరాబాద్కు. మంచి క్వాలిటీ ఎంత గుంటూరుకు వెళ్తుంది, ఇక అక్కడ రేటు ఎక్కువవుతుంది అని అంటారు. కానీ ఇక్కడ కూడా మంచి క్వాలిటీ వస్తే ఇగో ఇవాళ 19,000 ఇది. వెన్ కంపేర్డ్ టు గుంటూరు మార్కెట్ దిస్ ఈజ్ హైయెస్ట్ రేట్ దిస్ టైమ్. సో ఇక్కడ కూడా మంచి రేట్లు పడతాయి, మంచి ఎందుకంటే సిటీ ఉన్న, రాజధాని ఉంది, మంచి క్వాలిటీ వాంటింగ్ ఉంటుంది ఇక్కడ. బట్ రైతులు తక్కువ వస్తారు ఇక్కడికి. ఈరోజు ఇవాళ 10,000 బస్తాలు అరైవల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ సుమారు 15,000 నుంచి 20,000 రావాలి హైదరాబాద్కు. అక్కడ ఇప్పుడు కొద్ది సరుకు బాగా తగ్గిపోయింది కాబట్టి ఫ్యూచర్లో కొంత పెరగవచ్చు, అరైవల్స్ పెరగవచ్చు. పెరిగితే ఇది మార్చి, ఏప్రిల్, మే వరకు కూడా ఈ సంవత్సరం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి అంటే మిర్చి, ఎస్పెషల్లీ మిర్చి విషయానికి వస్తే ఈ వైరస్ వల్ల చాలా తగ్గిపోయింది అంటారు. కేవలం ఈ వైరస్ రీజనా, తగ్గడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? వైరసే దట్స్ ఆల్, నథింగ్ ఎల్స్. ఆ పురుగనే, తెల్ల పురుగనే వస్తుంది, దానివల్లనే బాగా నష్టం జరిగింది కొందరికి. అసలు కొందరికి ఏమి ఎకరానికి ఒక క్వింటల్, 2 క్వింటల్ కూడా రాలేదు. వేరస్ 15-30 క్వింటల్స్ రావాలా ఒక్క ఎకరానికి? 15-30 క్వింటల్ రావాలి, అప్పుడే రైతుకు మంచి గిట్టుబాటు. కానీ ఒక 1 క్వింటల్ కూడా రాలేదు వాళ్ళ ఒక్క ఎకరానికి. కొందరికి రాలే, కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని ఏరియాస్ బాగున్నాయి పంట, అక్కడ 15-20 క్వింటల్ కూడా వచ్చినాయి. మనతో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వీళ్ళందరూ కూడా జిల్లాల నుంచి మలక్పేట మార్కెట్కు మిర్చి తీసుకొచ్చిన వాళ్ళే. సో ఎట్లా ఉంది మరి లాస్ట్ ఇయర్ దిగుబడి ఎట్లా ఉండి ఇప్పుడు ఎట్లా ఉంది, తర్వాత ధరలు కూడా ఎట్లా ఉన్నాయో వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న ఏ ఊరు మీది? మర్కెల్ సార్. మర్కెల్ నారాయణపేట మర్కెల్. ఎంత తీసుకొచ్చినావు మిర్చి? 23 దశలు చేసాను. ఎట్లా ఉంది దిగుబడి? ఎట్లా ఉంది పోయినసారి ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది? పోయినసారి కన్నా దిగుబడి బాగానే వచ్చింది. బాగానే వచ్చింది, బాగానే వచ్చింది. చాలా ఏరియాలో తగ్గిపోయింది అంటున్నారు కదా? లేదు, మాకైతే బాగానే వచ్చింది. జర ఏమంటే తెగులు ఎక్కువ వచ్చింది, ముడత మందులు ఎక్కువ వచ్చాయి. నీటి కానీ జర మేలు అయ్యాడు. ఎట్లా రేట్లు ఎట్లా ఉన్నాయి? రేటు ఫస్ట్లో 24-25 అమ్మినాము, ఈరోజు 15 పోయింది. ఎందుకు అట్లా తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎందుకే మరి ఎందుకో సార్, మనకి తగ్గడానికి రీజన్ లే. మిర్చి వచ్చింది అప్పుడు రేటు ఉండే రేటు పెట్టినాము, ఇప్పుడు రేటు లేనప్పుడని వాళ్ళు ఇష్టం ఉంటే అమ్ము, లేకపోతే అట్లా పెట్టుకో మళ్ళీ వెనకేసి రమ్మా అంటాం. ఎట్లా ఇప్పుడు మరి ఎట్లా మంచిగా గిట్టుబడి అవుతుందా? పెట్టిన పెట్టుబడికి ఉన్న రాట్లకు బాగానే గిట్టుబడి అవుతుందా? ఫస్ట్ అయితే బాగానే పోయింది, ఇప్పుడే జర 15 కూడా పోతుంది. మీరు ఇచ్చిన రకం ఏం రకం అంటారు? ఈ మేము రబ్బీ వేసినా సార్, రబ్బీ అంటే సూపర్ 10 లెక్కలు వస్తాయి.
ఎన్ని ఎకరాలు వేసిన మొత్తం? నేను 2.5 వేసా సార్. ఎంత వచ్చింది పెట్టుబడి? 2.5కి 140,000 వచ్చింది. ఎంత వస్తుంది మరి నీకు 2.5 ఎకరాలు అమ్మితే? అంటే మొన్న 150,000 అమ్మకపోయినా, మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు 23 దంతులు తెచ్చిన, మళ్ళీ ఇంకా ఉంది కదా సార్ పంట. సో నీది నీకు పెట్టిన పెట్టుబడి వస్తుంది, ఇంత ఏమన్నా మిగులుతుందా మరి? మిగులుతుంది సార్. దీంట్లో అయితే మిగులుతుంది. పత్తిలో అయితే 7 లాస్. అమ్మలేదు అప్పుడు, అప్పుడేమో 9,500 అయింది, అప్పుడు అమ్మలేదు. ఇప్పుడేమో 7,000 అంటున్నారు. అట్లే పెట్టా, కొద్దిగా అమ్మిన కొద్దిగా. మీది ఏ ఊరే? మారేపల్లి, జర్చల్ల, తిమ్మాసిపేట. మేము ఎకరన్నా రేహిన ఇంతవరకు 120,000 పెట్టుబడి మందులు అయినాయి, 30 దంతులు పిండి సందులు అయినాయి. నేను ఇప్పుడు 5 బస్తాలు వేసుకొచ్చాను. ఇంకా సేను మీద ఉంది, ఇప్పుడు ఫస్ట్ టైం ఇది సేను మీద ఉంది. సేల బాగానే ఉంది ఇప్పుడు. ఇంకా అంతా అయిపోయే వరకు దానికి కావచ్చు, కానీ ఇంక ఇప్పుడైతే రేటు తగ్గింది. ఇచ్చారు 22-21 పోయింది. ఇప్పుడే సూపర్ టెన్ ఇది మాలు. సూపర్ టెన్ ఇప్పుడు ఇవాళ 16 పోయింది. ఇది చాలా తక్కువ. 22 పోయింది, ఇప్పుడు 16 పోయింది. ఇట్లా చాలా లాస్ అవుతుంది. ఇలా లాస్ అనిపిస్తుంది మాకైతే. ఎట్లా ఇప్పుడు పోయినసారి ఎట్లా ఉంటుండే ఈ రేటు వీటికి? ఈసారి జర తెగులు తక్కువ సార్. తెగులు తక్కువ ఉన్నాయి జర. మా దానికి అంచుకెళ్ళి సార్ ఖర్చు ఎక్కువ వచ్చింది. వర్షాలు ఎక్కువయ్యి పంటలు రాలేదు సరిగ్గా. ఇంకా ఖర్చు ఎక్కువ వచ్చింది. వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి పంటలు తగ్గిస్తుంది జర. చాలా లాస్ అనిపిస్తుంది జర. ఎంత పోయినసారి మిర్చి ఒక ఎకరాకు ఎన్ని బస్తాలు వచ్చినాయి? ఈసారి ఎంత వచ్చినాయి? ఒక ఎకరాకు పోయినసారి 17-18 క్వింటాలు వచ్చింది ఒక ఎకరాకు. ఈసారి 12 దాటలేదు. లాస్ అయింది సార్. సార్ రేట్లు పోయినసారి మంచిగా ఉన్నది. పోయినసారి మంచిగా రేట్ మంచిగా ఉన్నది జర. తెగులు తక్కువ ఉన్నది. ఈసారి తెగులు తక్కువ అయింది. రేట్లు దిగుబడి తగ్గిపోయింది. అట్లా అయింది. వర్షాల కారణంగా చాలా అయింది సార్. ప్రతి ఒక్క అంటే ఒక సీడ్ కరెక్ట్ ఒక సీడ్ నాటుకున్నాము. వర్షాల కారణంగా చనిపోయిన అందువలన మళ్ళీ అంత కలితిరి అంటే ఇంక వేరే సీడ్ చాలా నాటడం జరిగింది. అందుకని మొత్తం ఇంకా కలితిరికలితిరి అయినా రేటు తక్కువైంది. ఇంతకు ముందుకేమో రేట్ ఎక్కువ ఉండే ఒక 2 నెలల క్రితం. ఇప్పుడు మొత్తం రేటు పడిపోయింది. మొత్తం ఫస్ట్ 23 పోయింది, ఇప్పుడు 15 పోయింది. కుబేరా 15 పోయింది. మాది కుబేరా రకము 15,000 వస్తుంది. పెట్టుబడి ఏమో మినిమం 90,000-120,000 దాకా వస్తుంది ఎకరాకి. మాకు ఇంతవరకు మేము అమ్మింది 8 క్వింటాలు అమ్మినాం అంతే. ఇంకా మిగతా ఇంకా ఇప్పుడు ఒక 2 క్వింటాలు ఏమంతే చేయాలి అంతే. లాసే మొత్తం ఈసారి అయితే. అది వర్షాలు ఇక్కడ వల్ల ఎక్కువైంది కదా ఈసారి, దానివల్ల లాస్ చాలా వచ్చింది. సో ఇది మొత్తానికి ఈసారి ఈ తెగుళ్ళు ఈ వైరస్ కారణంగా ఈ మిర్చి పంటకు సంబంధించి దిగుబడి చాలా తగ్గిపోయింది. ఈసారి కొంత గతంతో పోల్చుకుంటే కొంత రేట్లు ఎక్కువ ఉన్నప్పటికీ దిగుబడి తగ్గడం వల్ల అది దానికి దానికే సరిపోతుంది. గిట్టుబాటు కావడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి రైతులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకు ఈ మార్కెట్లో కనబడతా ఉన్నది. కెమెరా పర్సన్ వినోద్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.